భక్తి, జ్ఞానం, వివేకం, ఆలోచన, ఆవేశం, అంకితభావం, సేవాగుణం మరియు నిస్వార్థం, వీటన్నిటినీ కలగలుపుకున్నటువంటి రాజకీయవేత్త, అలాగే స్టేట్ జనసేన కోఆర్డినేటర్ మరియు చిత్తూరు మరియు కడప జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారితో ఈరోజు మన దేశీ ప్లాజా ముఖాముఖి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉంది. సో నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఇప్పుడు యుఎస్కి రావడం ఇదే మీరు మొదటిసారి? నేను చాలాసార్లు రావాల్సి ఉంది, కుదరలేదు. ఓకే, బట్ ఒక యజ్ఞం కోసం వచ్చినట్లు నాకు ఫీలింగ్ ఉంది. సో ఈ ఇప్పుడు మొదటిసారి యుఎస్ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే? యాక్చువల్గా అట్లాంటాలో మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిపారు. దానికి రమ్మని దాదాపు 45 మందిని కూడా స్టేట్ కోఆర్డినేటర్స్ని మెయిన్ కమిటీ మెంబర్స్ కూడా పిలిచారు. అక్కడ పరిస్థితుల కారణంగా కొంతమంది రాలేకపోయారు, బట్ నేనైతే ఒక మిషన్ అనుకొని ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యావేత్తలు అందరికన్నా ఒక డిఫరెంట్ పర్సన్స్, వీళ్ళందరితో మాట్లాడే అవకాశంగా భావించి నేను ఖచ్చితంగా రావాలని నిర్ణయించుకున్నాను, అందుకే ఇక్కడ వచ్చాను. చాలా సంతోషం అండి. మరి మీరు ఇక్కడ అట్లాంటాలో ఈ జన్మదిన వేడుకలు చూసుంటారు కదా, మన సెప్టెంబర్ 2 జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అట్లాంటా యాక్చువల్గా నాకు చాలా ఆశ్చర్యమైంది. మామూలుగా ఒక చిన్న ఫంక్షన్ జరపాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే అది వేరే విషయం. మనం ఒక తుఫాను, ఒక వరద వచ్చినట్లా మనుషులు వస్తారు. కాకుండా ఆర్గనైజ్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. అటువంటిది అమెరికాలో ఈరోజు అట్లాంటాలో దాదాపు 800 మంది పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఫంక్షన్లో అటెండ్ అయ్యారంటే ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏ వ్యక్తికి నాకు తెలిసి ఇలాగ అక్రాస్ ద వరల్డ్, ఈరోజు అమెరికాలో అయితే ఏమి, దుబాయ్లో అయితే ఏమి, కువైట్లో అయితే ఏమి, అక్రాస్ ద వరల్డ్ ఒక వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎవరికి జరగలేదు. అది ఉంటే మా ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆ అదృష్టం దక్కిందని మేము భావిస్తున్నాం. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ దట్ ఈవెంట్. చూడండి, నాకు తెలిసి ఇక్కడ మా వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే, సో పవన్ కళ్యాణ్ గారే ఈ వేడుకలకు వచ్చారు అనేంత ఆనందంగా ఫీల్ అయినట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వాటిల్లో జరుగుతున్నటువంటి ప్రచారం, ఆ పోస్టులు అవన్నీ కూడా చూస్తామంటే, సో ఇక్కడ కూడా అదే ఉత్తేజం, అదే ఉత్సాహం ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆయన సముద్రం అయితే నీటి చుక్క లాంటి వాళ్ళు, ఆయనకు బహుశా ఆయనతో అన్కంపేరబుల్ మేమంతా, కానీ ఆయన చేసే యజ్ఞంలో మేము కూడా ఒక చిన్న పాత్ర, రాముడు కట్టిన వారధిలో వృతలాగా భక్తితో ఆయన గురించి పనిచేస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నాకు తెలిసి అభిమానుల కన్నా అక్రాస్ ద వరల్డ్, ఇందాకే చెప్పాను, భక్తులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళల్లో మేము ఒకరం అంతే. ఆయన దేవుడు, మేము భక్తుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి గారే వచ్చినట్టు అనుకోవడం అనే మాట నేను 20 అండి. సో మీరు భక్తి అంటుంటే ఇంకో విషయం గుర్తొస్తుంది. మీరు అంటే మీ ప్రొఫైల్ అవన్నీ కూడా చూస్తూ ఉంటే 400 సంవత్సరాల క్రితం, అంటే 400 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మీరు పునరుద్ధరించడం, దానికోసం చాలా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది అని చెప్పేసి వింటూ ఉన్నాము. సో దాని గురించి మనం ఆలోచిస్తాం. బేసిక్గా చిన్నప్పటి నుంచి భక్తి అనేది మా గ్రాండ్ ఫాదర్, మా నాన్న, మా అమ్మ నాన్న, అలాగే మా అమ్మ నాన్న అందరు కూడా ఇంట్లో పూజ అనేది స్నానం చేసుకునే ఒక సిస్టమేటిక్గా పద్యాలు చెప్పడం, శ్లోకాలు చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగా ఒక సిస్టమేటిక్గా వచ్చిన తర్వాత భగవంతుడు డాక్టర్గా సక్సెస్ అయినాక ఒక స్థాయి వచ్చిన తర్వాత అనుకోకుండా ఆ అవకాశం దొరికింది, ఒక పాటుపడిన గురిని జీర్ణోద్ధరణ చేసే అవకాశం. ఆ అవకాశం దొరికినప్పుడు భగవంతుడు ఇచ్చిన అవకాశం అది, అది మన గొప్పతనం కాదు.
అటువంటి అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఆ దేవుడికి సేవ చేసుకున్నందుకు, ఐ హావ్ సీన్ మిరాకిల్స్ ఇన్ ద లైఫ్. దేవుడిని నమ్మితే మనకు జీవితంలో అసాధ్యాలు కూడా సాధ్యాలు అసాధ్యాలు అవుతాయి. ఆ నమ్మకం నాకు చాలా ఎక్కువ. అన్నిటికీ మించి వికృతమాల నిగ్రహం, అన్నిటికీ మించి మొన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ గుడికి వచ్చారు. నాకు అత్యంత ఆనందకరమైన క్షణం అది. ఎందుకంటే ఆ దైవం తర్వాత దైవంగా భావించే వ్యక్తి ఈరోజు ఒక లీడర్. అటువంటి అంటే సామాన్యంగా అంటుంటారు గుడికి వీళ్ళు మన మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళు రావడం వల్ల గుడి యొక్క ఇది పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది అక్కడ గుడిలో కూడా అని అంటుంటారు. అంటే వాళ్ళు బహుశా నేను ఎప్పుడూ చెప్తుంటాను మహర్షి రాజర్షి అని. మహర్షులు ఎప్పుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతతో లోక కళ్యాణం చేస్తూ ఉంటారు, రాజర్షులు ఎప్పుడు రాజులాగా వ్యవహరించి లోక కళ్యాణం చేస్తుంటారు. అలాగా వాళ్ళందరూ మఠాధిపతులు రాజర్షులు అయితే మా పవన్ కళ్యాణ్ గారు మహర్షులు. వాళ్ళు ఈరోజు ఒక పెద్ద యజ్ఞమే మొదలుపెట్టారు, రాజకీయ ప్రక్షాళన అనే ఒక యజ్ఞం. అది ఎవరు సాహసించినది, సాహసం చేయలేనిది. మనం ఎలా అయితే చంద్రమండలంకి వెళ్ళాలంటే మన ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఎలా వెళ్ళలేము. ఎలాగైతే మనము ఎవరెస్ట్ ఎక్కాలంటే చాలా కష్టం అనుకుంటాము, అలాంటి ఒక రాజకీయ ప్రస్థానంలో ఈరోజు ప్రతి ఒక్కరూ అనుకుంటున్న రాజకీయాల వ్యవస్థను మార్చాలనుకుంటున్న ఒక వ్యక్తి కూడా నాకు దైవంతో సమానం. ఆయన గుడికి రావడం నాకు చాలా స్వామితో నాకు ఎంత ప్లెజరో, ఆ రోజు ఆయన రావడం కూడా నాకు అంతే ప్లెజర్ ఇచ్చింది. అది ఎక్కడుందండి? వికృతమాల అని యాక్చువల్గా తిరుపతికి ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదొక రిమోట్ విలేజ్. యాక్చువల్గా ఒకరోజు మెడికల్ క్యాంప్ అంటూ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ పాడుబడిన దేవాలయం చూసి నాకేదో చిన్నగా చేయాలనిపించింది, కానీ భగవంతుడి దయ వల్ల పెద్ద గుడి చే అవకాశం ఆయన మాట్లాడు. అందుకు ధన్యుండి. రెండవది ఆయన గుడి కట్టినందుకు గాను దేవుడు ఎప్పుడు దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఆయన రాడు. తనకి ఇష్టమైన మనిషిని దేవుడు లాంటి మనిషితో ఆ పని చేయిస్తాడు. అలాగా నాకేం 100 కోట్ల డబ్బు లేవు, లేదా మా నాన్నతాత మినిస్టర్ కాదు. అటువంటి నాకు మోస్ట్ ప్రెస్టీజియస్. ఇప్పుడు కాలంలో ఎమ్మెల్యే అవ్వాలన్నా ఈజీగా అవ్వచ్చేమో, కానీ బోర్డు మెంబర్ అవ్వడం చాలా కష్టం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, అటువంటి బోర్డు మెంబరు వచ్చింది అంటే ఆ భగవంతుని చదవెంతనో, అలాగే భగవంతుడు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేయడం వల్ల ఆ ఒక టిటిడి మా పాలక మండలిలో సభ్యత్వం లభించింది. ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ ఇస్ ఎ బ్లెస్సింగ్ బై ద గాడ్ త్రూ ఏ గాడ్లీ పర్సన్. గాడ్ ఈస్ లార్డ్ వెంకటేశ్వర స్వామి, గాడ్లీ పర్సన్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకా మనం రాజకీయాల దగ్గరికి వస్తే, మీరు 2009లో యాక్చువల్గా 2008 నుంచే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, సో ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ బాగా బలోపేతం చేయడానికి ఎటువంటి పదవులు కూడా ఆశించకుండా చాలా బాగా పనిచేశారు అని చెప్పేసి అప్పట్లో చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. చాలా చాలా కార్యక్రమాలు చిరంజీవి గారితో మీరు చేపట్టించడం, మీరు దాన్ని ముందుండి నడిపించడం అక్కడ జిల్లాలో అన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ 2019లో రాబోయే ఎలక్షన్స్లో కూడా, సో అలాగే మీరు ఈ జనసేనలో ఎటువంటి పదవులు ఏమీ లేకుండా నిస్వార్థంగా ఇదే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తారా సేవా కార్యక్రమాలని, లేదంటే ఏదైనా కాన్స్టిట్యూషన్ నుంచి మీరు కూడా పోటీ చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా 2008లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. అప్పుడు పీక్స్ ఆఫ్ మై ప్రాక్టీస్, తిరుపతిలో లీడింగ్ ఆర్థోపిక్ సర్జన్గా ఉన్నాను. మా ఇంట్లో అంతా నేను రాజకీయాలకు వస్తానంటే వారించారు. బట్ బేసిక్గా మేము కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాడిని. నేను 8th, 9th, 10th కూడా నేను ఏఎస్ఎఫ్లో యాక్టివిస్ట్గా ఉండేవాడిని. స్కూల్ డేస్లో స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేవాడిని. తర్వాత మెడికల్ కాలేజీలో కూడా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉండి జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. అంటే ఒక మనిషి తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాడో, భార్యాపిల్లల్ని ఎలా ప్రేమిస్తాడో, అలాగే సమాజాన్ని సమాజంపై ఒక అవగాహన, అలాగే దేశంపై
ప్రేమ ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్మినవాడిని. కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడైతే మార్పు అనే ఒక క్యాప్షన్తో రాజకీయాల్లోకి వచ్చారో, చిరంజీవి గారి వెనకల మేమంతా పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో పనిచేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వలేకపోవచ్చు. చిరంజీవి గారు కూడా దాదాపు ఆయన కూడా మనం ప్రజారాజ్యం పెట్టినప్పుడు 24 లక్షల ఓట్లు త్రూఅవుట్ స్టేట్ రావడం జరిగింది. రెండవది, దాదాపు 39 సీట్లలో 1000లోపు ప్రజారాజ్యం అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. అంటే రెండు విషయాలు ఇక్కడ ప్రజారాజ్యం ఓడిపోవడానికి కారణం, బహుశా ఆ రోజు ఒక నిబద్ధమైన ప్రణాళిక చేసుకోలేకపోవడము అనేది ప్రతి ఒక్కరికి అవగాహన. అది తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చూసింటారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు పెద్ద పెద్ద నాయకులంతా వరదలాగా వచ్చారు. మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు మీరు చూస్తే అందరూ నాయకులు ప్రజారాజ్యంలో చేరడం జరిగింది. అంటే ఏదైతే ప్రజారాజ్యం అనే ఒక భావనలో ఒక పర్టికులర్ ఈ సిద్ధాంతాలతో వచ్చిందో, ఆ సిద్ధాంతాలన్నీ తుంగలో తొక్కాల్సి వచ్చింది. ఎందుకంటే నాయకులు రావడం వాళ్ళ యొక్క ఐడియాలజీతో ప్రజారాజ్యం దారి మళ్ళింది. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే ప్రజారాజ్యం అనే గ్రంథం చదివిన తర్వాత ఎక్కడ ఏం చేయాలి ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్నైనా కూడా సూపర్ఫిషియల్గా టచ్ చేయరు. ఆయన మూలాల నుంచి మొదలు పెడతారు. అలాగా ఈరోజు ఎక్కడైతే తప్పు చేశామో, మీరు ఈరోజు కూడా అదే విధంగా ప్రజారాజ్యంలో ఎలాగైతే నాయకులు వరదలాగా వచ్చారో, జనసేనలో కూడా వచ్చడానికి రెడీగా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు డ్యామ్ గేట్లు ఇంకా ఎత్తలేదు. ఆయన ఒక ప్రాపర్ స్ట్రక్చర్ చేసి ఆయన భావాలని మీరే చూశారు, కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ఇలాగా ఆయన భావనలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకురావాలి మొదలు. ఈరోజు పాలిటిక్స్లో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నాయకులు అనే వాళ్ళు వస్తారు మొట్టమొదట రాజకీయంలో. ప్రజలు ఒక సిద్ధాంతాన్ని, ఒక మనిషిని నమ్మాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేనలో అదే చేస్తున్నారు. ప్రజారాజ్యం నేర్పిన పాఠాలు ఆయన క్షుణ్ణంగా తెలుసుకొని ఈరోజు ఆ తప్పు జరగకుండా సిద్ధాంతాలని, అలాగే యువతను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాల్లో యువత ముందుకు రావాలి, యువతే నా బలం అంటున్నాడు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రణాళిక. ఆయన అందరు అనుకుంటున్నారు 2014లో పార్టీ పెట్టారు, దాని తర్వాత 3 నెలలు 4 నెలల ముందు ప్రజల్లోకి వచ్చారని. ఆయన 16 ఏళ్ల వయసు నుంచి దేశం అంటే ఏంటి, దేశానికి మనం ఏదో చేయాలనే ఒక తపనలో నేను ఈ చేయాలంటే ఈ దారిలో సినిమా అనే ఫీల్డ్ని ఎన్నుకున్నాను తప్ప సినిమా నా ప్రైమరీ ఇది కాదు, ప్రజాసేవ నా ప్రైమరీ ఇది అని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది మాతో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ముందుకు వెళ్తారు. ప్రజారాజ్యంలో ఏదైతే తప్పులు జరిగాయో అవన్నీ కూడా ఏవి జరగకుండా ఆయన ఈరోజు స్టెప్ తీసుకుంటే చాలా జాగ్రత్త. మరి దీనిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు నేను అదే ఇందాక అడుగుతుంది ఏంటంటే, ప్రజారాజ్యం అప్పుడు మీరు ఎటువంటి పదవులను కూడా తీసుకోలేదు, కేవలం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి గారి కోసం మేము మీరు అన్నట్టు పనిచేయడం జరిగింది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు సభలో కూడా ఆయన మాట్లాడిన మాటలు, అంటే మేమంతా ఆయన్ను అత్యున్నత స్థాయిలో చూడడానికి పనిచేస్తున్నాం. మేమేమిస్తాము ఇవన్నీ సెకండరీ, మొట్టమొదట మా నాయకుడిని అత్యున్నత స్థాయిలో చూడాలనేది, దానికి మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా వెళ్తామే, కానీ మా పర్సనల్ అజెండా లేదు, మా నాయకుడు అజెండాని మా అజెండా. ఇప్పుడు మీరు మీ మాటలో అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలా డైరెక్ట్ చేస్తే అలా వెళ్తారు, అది కరెక్ట్, ఒక లీడర్ చెప్పినట్టు అందరు కూడా నడుచుకుంటే అది చాలా పద్ధతిగా వెళ్తుంది. అయితే మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే, అంటే ఈ పార్టీలో వచ్చేటువంటి ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, మీకు ఎక్కడ వ్యక్తి ఆరాధనే ఎక్కువ అవుతుంది అని ఎక్కడ అనిపించట్లేదా? అంటే పార్టీని బలోపేతం చేసుకుంటూ
సో వ్యక్తిని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటే ఇటువంటి పార్టీలు ముందు ముందు ఎలా కనబడుతుంది? మీరు ఒక్కటి గమనించాలి, ఎప్పుడు కూడా మీరు చరిత్రలో చూసుకుంటే ఏదైనా కూడా 100 మంది 1000 మంది 100,000 మంది కలిసి సాధించిన విజయాలు లేవు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క జ్ఞానము, ఆయనకు సమాజంలో ఉన్న విలువను బట్టి ఏదైనా కూడా ముందుకు వెళ్తుంది. కానీ 1000 మంది 100,000 మంది కలిసి చేసేది ఏది ముందుకు వెళ్ళదు. మీరు దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు మీరేమనుకుంటారో నాకు తెలియదు, నేను అనుకునే మాట చెప్తాను మీకు. మొన్న ఎలక్షన్లో 2014లో బీజేపీ మోడీని గెలిపించిందని నేను అనుకోవడం లేదు. మోడీ బీజేపీని గెలిపించాడని నేను అనుకున్నాను. అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క దీని మీద నమ్మకం మీద ఇంత దేశ పార్టీని నడిచింది. అది మీరు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. అవి మీరు అనుకుంటారని నేను అనుకుంటాను. నేను అలా అనుకుంటున్నాను. 2014 ఎలక్షన్స్ అయితే మాత్రం నో డౌట్ సెంటర్లో మోడీ గారి వల్ల యొక్క ఆయన ప్రొజెక్ట్ చేసి బీజేపీ వచ్చింది. బీజేపీ మోడీని ప్రధానమంత్రి చేయలేదు. బీజేపీ నగ్గడానికి మోడీ ముఖ్య కారణం లేదు. అలాగా ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధినాయకుడి యొక్క లక్షణాలు చాలా. ఇప్పటికీ మీరు రామరాజ్యం అంటాం, రామరాజ్యం అంటాం. ఎందుకు రాముడి పేరు చెప్పారు? ఎందుకంటే ఆయన యొక్క లక్షణాలు పితృవార్త పరిపాలన. ఎందుకు రాముడి గుడి ఉంటుంది? తండ్రి మాట చెబదాట్లేదు, ఏకపత్ని అవుతుంది, అలాగే ఆడిన మాట తప్పడు. అలాంటి వ్యక్తిత్వం మీద ఏదైనా ఆధారపడింది. ఈరోజు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే, మీరు చూడండి, కొన్ని కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తామేంటి, తమ ఫ్యామిలీ ఏంటి అనుకుంటున్నారు తప్ప సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాయకులే మీరు తీసుకోండి. మొన్న హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 1000 కోట్ల నాయకులు ఉన్నారు, మీకు తెలుసు, పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు. కానీ మొట్టమొదట దానికి రెస్పాండ్ స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే స్పందన కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడి యొక్క లక్షణం మీదే ఎప్పుడు కూడా పార్టీ ఆధారపడి ఉంటుంది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం మీద, ఆయన యొక్క ఆలోచన విధానం పైన, ఆయన యొక్క ధైర్యం మీద, ఆయన యొక్క దయాగుణం మీద, ఆయన యొక్క దాతృత్వం మీద, నాయకత్వ లక్షణాలు, ఆ నాయకుడిని ముందుకు పెట్టుకునే ఈ పార్టీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వెళుతుంది. విజయ డంక కూడా ముగుస్తుంది. ఒక ప్రశ్న అంటే చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న, ఇప్పుడు ఇన్ జనరల్ మనం ఎలక్షన్స్లో ఎప్పటికడా గమనించినట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలని విమర్శించడం కానీ వాళ్ళ చేసేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అదే అడుగుజాడల్లో మన జనసేన కూడా ఇప్పుడు చేస్తూ ఉంది. సో తర్వాత రేపు 2019 ఎలక్షన్స్ తర్వాత ఎవరినైతే ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళతోటి కలిసిపోవటం అంటే కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందంటారా? సో అట్లాంటి అవకాశాలు లేకుండా ఉంటుంది అని చెప్పేసి నన్ను గ్యారంటీగా చెప్పగలను. అంటే మీరు అనుకోవడము హంగ్ లాంటి పరిస్థితి వస్తే అంటున్నాను. హంగ్ లాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఇప్పుడున్న పార్టీ ఏదైతే పార్టీతో విమర్శిస్తున్నారో ఆ పార్టీతో కలిసి వచ్చే విధానము విధానం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో పర్సనల్ అజెండా ఉండదు, శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఉండదు, ప్రజల పరమావధి. రాష్ట్రం దేశం యొక్క ఎప్పుడైతే ఇలా ఉంటే రాష్ట్ర దేశ అభివృద్ధి జరుగుతుందో దాన్ని బట్టి ముందుకు పోల్సి వస్తుంది కొన్ని కొన్ని అవసరాల్లో. మీరు అనుకున్నట్టు హంగు వచ్చే పరిస్థితి మా కనపడటం లేదు. ఎందుకంటే ఒక పార్టీకి అధికార బలం ఉంది. ఈరోజు ఆ పార్టీ అధికార బలంతో తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇంకొక పార్టీకి ధనబలం ఉంది. ఆ పార్టీ ధనం ఏమైనా సరే ధనబలంతో మనం తిరిగి రాజ్యాధికారం చేపట్టాలని ప్రయత్నిస్తూ ఉంది. వీళ్ళిద్దరూ మర్చిపోతున్నారు, ఎలక్షన్ అన్నా పార్టీ అన్నా ముఖ్యంగా కావాల్సింది ధనబలం, అధికార బలం కాదు జనబలం అని. ఆ జనబలం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా మీరందరూ గమనించే ఉంటారు, ఈరోజు ఒక మీటింగ్ జరగాలంటే మొబిలైజేషన్ అనేది చాలా పెద్ద ప్రక్రియ. అక్కడున్న స్టేజ్ కట్టడం, అక్కడున్న ఫెసిలిటీస్ కన్నా ముఖ్యంగా కావాల్సింది అక్కడ ప్రజలు వస్తేనే మీటింగ్ సక్సెస్. మీరు చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి గారు పెడుతున్న జ్ఞాన పేరు అయితే ఏమి, యుద్ధ పేర్లు అయితే ఏమి,
ఏసీలు పెట్టి పెద్ద షామియానాలు వేసి ఎవరికి అక్కడ ఉక్క కలగకుండా చల్లగా పెట్టి డ్వాక్రా మహిళల్ని ప్రతి ఒక్కరిని విద్యార్థుల్ని అక్కడికి తరలిస్తూ ఉంటే ఆ మీటింగులకు జనాలు వస్తున్నారు. కానీ శ్రీకాకుళంలో మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు సముద్ర తీరానికి వెళితే వేలాది మంది మత్స్యకారులు తరలిచ్చారు అక్కడికి. ఇంతవరకు ఏ నాయకుడు కూడా వాళ్ళ యొక్క సమస్యల గురించి పర్సనల్గా తెలుసుకోవడానికి వెళ్ళిన వాడు లేడు. మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అలాగే అరకు వెళ్తే వాళ్ళు గిరిజనులు కంట నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అక్కడికి వెళ్ళకూడదు సార్, సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పినా కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుపుకోవడానికి, అంత దూరంలో ఉన్న వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్లకు వాటర్ సప్లై ఎలా చేస్తా ఉంది గవర్నమెంట్, వాళ్ళకి మిగతా అన్ని విషయాలు ఎలా ఉన్నాయి, వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి, విద్యా సౌకర్యాలు ఎలా ఉన్నాయని మీరు గమనించారు, చూసారా? అరకులో స్కూల్కి వెళ్ళారు, చాలా రిమోట్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ బేసిక్ నీడ్ వాటర్ మంచినీరు సరఫరా ఎలా ఉంది, ఇలాంటి బేస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసుతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల కోసం, పదవి కోసం వచ్చిన వ్యక్తి కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మీరు అనుకున్నట్టు ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళతో కలిసి మీరు చేయాల్సి వస్తుందా అనే ఆలోచన మీకుందేమో కానీ మాకు ఖచ్చితంగా ఆలోచన లేదు. మాకు జనబలం ఉంది, జనబలం ఉన్నవాడే అధికారంలోకి వస్తాడు. ఖచ్చితంగా మేము ఎవరితో కలిసి పనిచేస్తామన్న ఆలోచన మాకు లేదు. మేమే అధికారంలో ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇటు గత 6 నెలలు లేదంటే కొన్ని నెలల క్రితం మనం గమనిస్తే జయప్రకాష్ నారాయణ గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని సభలు పెట్టడం, అదేవిధంగా కొన్ని సమస్యల గురించి మాట్లాడటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ జయప్రకాష్ గారు కనిపించట్లేదు. అంటే ఫ్యూచర్లో మళ్ళీ జనసేనలో జయప్రకాష్ నారాయణ గారు కలిసి పనిచేసే అంటే కలిసి రావటం అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే దూరం అయిపోయారంటే? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో జయప్రకాష్ నారాయణ గారు రావడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా సరే, జయప్రకాష్ నారాయణ గారు అయితే ఎవరైనా కూడా జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేనతో పాటు కలిసి పనిచేసే పనిచేయడానికి ఎవరు వచ్చినా సరే జనసేన ఆహ్వానిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలతో పాటు వాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు వెళ్ళారని కాదు, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గురించి ఆయన వేశారు, ఆ వర్క్ అయిపోయింది. వర్క్ అయిన తర్వాత ఆయన కూడా అలా ఉన్నారు. అంతేగాని ఆయన రావడం ఒక అసెట్, వెళ్ళిపోవడం ఒక ఇది కాదు. డెఫినెట్గా జయప్రకాష్ నారాయణ గారు మా జనసేన సిద్ధాంతాలు నచ్చి కలిసి ప్రయాణం చేయడానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఆహ్వానిస్తారు. ఇప్పటికైతే ఎటువంటి ప్రణాళికలు లేదు వాళ్ళు కలవటం కానీ? ఇప్పటికీ అది అంటే మీరు గమనించే ఉంటారు, ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఆయన కూడా కొన్ని సిద్ధాంతాలతో వచ్చిన వ్యక్తి. ఈ ఒక స్థాయి వాళ్ళు తిరిగి ఇంకొక పార్టీలో పనిచేస్తారు అనేది మనము ఎక్స్పెక్ట్ చేయడం, దట్ ఈస్ మై ప్రొడిక్షన్, మా నాయకుడు కాదు. కానీ ఒకవేళ వచ్చి పనిచేస్తామంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఆయన ఆయన అలాగే ఇప్పుడు ఒకవైపు జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా గమనిస్తే మన ఎక్స్ జేడి గారు జేడి లక్ష్మీనారాయణ గారు, జేడి అనే ఇంటి పేరు అయిపోయింది, తను ఆల్రెడీ ఫార్మర్స్లోకి బాగా డీప్గా వెళ్ళిపోవటం, చాలా మంచి ఉద్యమాలు కూడా చేపడుతున్నారు. ఉద్యమాలు అంటే వాళ్ళలో మంచి మంచి చైతన్యం తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో చాలామంది అనుకోవటం మన లక్ష్మీనారాయణ గారు కూడా జనసేనతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో దానిలో ఎంతవరకు నిజం ఉన్నారు? ఇంతకు ముందు క్వశ్చన్ కన్నా ఈ క్వశ్చన్ కొంచెం బాగుంది అనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జేడీ లక్ష్మణ్ గారు వచ్చి ఒక పార్టీ పెట్టలేదు. ఆయన ఆ పొజిషన్లో రిజైన్ చేసి ప్రజా జీవితంలోకి రావడం అనేది కొంచెం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఆయన రిజైన్ చేసిన మొట్టమొదటి రోజే పవన్ కళ్యాణ్ గారు ట్విట్ చేశారు, ఇలా ప్రజా జీవితంలోకి రావడం చాలా, ఇలాంటి ఆఫీసర్ చాలా సంతోషదాయకం, మీరు వస్తే జనసేన సాధారణంగా ఆహ్వానిస్తుంది. అది జేడి లక్ష్మణ్ గారు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. నేను ఇందాకే చెప్పాను, విలువలు కలిగిన వ్యక్తులు ఎవరు వచ్చినా జనసేన
పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఆహ్వానిస్తారు. దట్టు ఒక ఐజీ క్యాడర్లో ఉండి ఇంకా దాదాపు 5-6 సంవత్సరాలు సర్వీస్ ఉండి ప్రజా జీవితంలో పనిచేయాలనుకునే ఒక విలువలు కలిగిన ఒక ఆఫీసర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఆయన గౌరవం ఏమాత్రం తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సముచిత స్థానాన్ని జనసేనలో కల్పించి తీరుతారు. కానీ ఆయన వచ్చేది రానిది అనేది మాకు తెలియదు. ఇప్పటికైతే మాకైతే తెలియదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కూడా చాలాసార్లు ప్రకటించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో కూడా 2019 ఎలక్షన్స్లో పోటీ చేస్తారు అని చెప్పి. సో అంటే ఇప్పటికే ఆల్రెడీ అభ్యర్థుల నియామకం అయిపోయిందంటారా, లేకపోతే ఇంకా వాళ్ళని ఎవరెవరిని తీసుకోవాలి అనేది జరుగుతూ ఉందా, ఎలా నడుస్తుంది? మీరు అంటే 175 స్థానాలు కంటెస్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఖచ్చితంగా 175 స్థానాల్లోనే జనసేన కంటెస్ట్ చేసి తీరుతుంది. ముఖ్యంగా అభ్యర్థుల ఖరారు అనే మాట కన్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన సిద్ధాంతాలని, అలాగే ఒక కోర్ గ్రూప్ అంటే పార్టీ బేస్ని తయారు చేస్తున్నారు. ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళు ఆ పునాది పైన నిలబడేవాళ్ళు. పునాది గట్టిగా ఉంటే ఆ పైన ఉన్న కన్స్ట్రక్షన్ నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ముఖ్యంగా ఇందాకే చెప్పాను, చాలామంది నాయకులు వరదలాగా రావడానికి రెడీగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతపరమైన జనసేనను తయారు చేస్తున్నారు. ఈ సిద్ధాంతపరంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన యువత, భారతదేశ భవిత, ఈ యువతకు ప్రాధాన్యత ఇవ్వడమే ఆయనకు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఈ యువతతో బేస్ను తయారు చేయాలంట, జన సైనికుల్ని తయారు చేయాలి. సైన్యం, సైన్యాధిపతి ఒక్కడే యుద్ధం చేయలేడు. సైన్యాధిపతి యుద్ధం చేయాలంటే కింద సైన్యం ఉండాలి. వీళ్ళంతా సేనాపతులు, ఎవరు మీరు చెప్పే ఎమ్మెల్యేలు సీట్లకు వచ్చేవాళ్ళు. ఒక బేస్ లేకుండా ఒక్కరు పోయి యుద్ధం చేయడానికి కుదరదు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతపరమైన పార్టీగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారి కోరిక. అందరూ, మనమందరం కూడా, మీరైతే ఏమి, మేమైతే ఏమి, ఎవరైతే కూడా పవన్ కళ్యాణ్ గారిని 2019 ముఖ్యమంత్రిగా చూడాలనే మన కోరిక. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి చెప్తాను క్లియర్గా, ఆయనకు అధికార దాహం కానీ ధనదాహం కానీ లేవు. ఈ 7-స్టార్ హోటల్లో పండుకునే వ్యక్తి, అత్యంత విలాసవంతమైన జీవితం కలిగిన వ్యక్తి ఈరోజు అంబేద్కర్ భవన్లో కటిక నేల మీద అంటే చాప వేసుకొని అందరూ ఏసీలన్నీ పెట్టారు యాక్చువల్గా రూమ్లో పెట్టినా కూడా ఆయన అవన్నీ తీసించి సామాన్యుడిలా ఉన్నాడు అంటే దాన్ని బట్టే మీకు ఆయన యొక్క విలువలు అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రజలు ఎప్పుడు అధికారం కోసం వస్తే ప్రజలు అధికారం ఇవ్వరు, మనం ప్రజల కోసం వస్తే ప్రజలు అధికారాన్ని ఇస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వస్తున్నారు, సిద్ధాంతపరంగా వస్తున్నారు. అన్ని పార్టీలలాగా పార్టీల పరమావధి ఏంటి, పవర్. కానీ జనసేన పరమావధి పవర్ కాదు, ప్రజా చైతన్యం. ప్రజల్లో మార్పు తీసుకురావాలి, అత్యంత సామాన్యుని కూడా ప్రతి ఒక్క బెనిఫిట్స్ వాళ్ళకి రీచ్ కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మీరు చెప్పండి, ఇటువంటి విలువలతో ఒక నాయకుడు ఈరోజు వస్తే ప్రజల్లోకి, ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకోకుండా కూడా ప్రజలే ఆయన ముఖ్యమంత్రి చేస్తారని మేము అనుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజల కోసం వచ్చే వ్యక్తి. అంటే ఇప్పుడు మీరు అన్నారు బెనిఫిట్స్ అని, బెనిఫిట్స్ విషయానికి వస్తే మొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ చెట్టు నీరు కార్యక్రమం, వీటి ద్వారా నగదు బదిలీ జరుగుతూ ఉంది, సో దీనిలో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఒక బహిరంగ సభలో చర్చించడం జరిగింది. తర్వాత దానిలోనే మళ్ళీ ఆ సభలో కానీ తదుపరి సభలలో కానీ సో ఫ్రీగా సిలిండర్స్ ఇవ్వటం కానీ, అదేవిధంగా ఈ రేషన్ షాప్లనే ఈ కార్యక్రమాన్ని తీసేసి సో ప్రతి నెల అర్హులైన వాళ్ళకి కొంత నగదు ఇచ్చి సో వాటి ద్వారా వాళ్ళు వాళ్ళ సొంతగా ఏదైనా వస్తువులు కొనుక్కునే అవకాశం కల్పిస్తాము అని
చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా నగదు ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఇది ఈ చెట్టు నీరు అనే ఈ కార్యక్రమంలో నగదు బదిలీకి దీనికి వ్యత్యాసం ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నక్కకు నాగలోకంత వ్యత్యాసం ఉంది. మీరు ఈరోజు ఎవరినైనా అడగండి వెళ్ళి ఈ చెట్టు నీరు కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది అని, 10 రూపాయలు పనిచేస్తే 100 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులకు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఈ నగదు బదిలీ రేపు రాబో ఎలక్షన్ రోజు అయ్యే నగదు బదిలీ కోసం ప్లానింగ్ ఇప్పటి నుంచి చేసుకుంటున్నారు. అది ఎవరి కోసం? ఆ పార్టీ కోసం చేస్తున్న నగదు బదిలీ. ఆ ప్రోగ్రాంకి ఈ ప్రోగ్రాంకి ఇది ప్రజల కోసం నగదు బదిలీ. మీరు గమనించే ఉంటారు, చిన్నప్పటి నుంచి మనమందరం విన్న విషయం, రేషన్ షాపు ఒకరోజు మ్యాక్సిమం 2 రోజులు తెరుస్తారు. 100 మందికి రేషన్ ఇవ్వాలంటే 20 మందికి రేషన్ ఇచ్చి రేషన్ షాప్ మూసేస్తారు అనేది మీరు విన్నారు లేదా చెప్పండి. నేనైతే చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అటువంటిది ప్రజలందరూ కూడా ఇంతవరకు ఇన్ని పార్టీలు వచ్చాయి, ఏ పార్టీ కూడా ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే, ఆ వచ్చే బియ్యం క్వాలిటీ అయితే రేషన్లో ఇచ్చే దీనికోసం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే అదే ప్రజలకు ఆ ధనాన్ని ఇస్తే మీరు ఏదో ఒక రూపంలో ఇది ఇది 3000 రూపాయలు అది 3000 రూపాయలే అదే ప్రజలకు ధనాన్ని ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు కావలసిన వస్తువులు వాళ్ళే క్వాలిటీగా తీసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, 100 మందికి బెనిఫిట్ పోవాలంటే 20 మందికి ఆ సరుకులు చేరుతున్నాయి, మిగతా 80 మందివి అవి ఎలా మాయమవుతున్నాయో మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే. కానీ ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ టు ద పూర్ పీపుల్కి, అంటే బిలో పావర్టీ లైన్కి ఇచ్చినప్పుడు అది ఆడవారి పేరు మీదే వేస్తామని చెప్పారు. అంటే అది డైరెక్ట్గా బెనిఫిట్ ఎవరికి చెందాలో, మధ్యవర్తికి మీడియేటర్కు బెనిఫిట్ కాకుండా డైరెక్ట్ ఆ బెనిఫిషియర్కే బెనిఫిట్ చేరుతుంది. కాబట్టి ఆ యొక్క మీరు చెప్పే నీరు చెట్టు నగదు బదిలీ, ఈ బదిలీ పూర్తి డిఫరెన్స్ అండి. అది మంచిగా జరగాలని ఆశిద్దాం. అయితే ఇప్పుడు మన యుఎస్ పర్యటనలో మీరు ఆల్రెడీ అట్లాంటా వచ్చారు, సో వచ్చి అక్కడ జన్మదిన వేడుకలు చూశారు, తర్వాత ఈరోజు ఇక్కడ డాలస్ వచ్చి ఉన్నారు, ఇక్కడ కూడా మిమ్మల్ని కలవటానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎన్ఆర్ఐలంతా కూడా. కొంతమంది అనుకోవటం ఏంటి అంటే, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు యుఎస్ రాబోతున్నారు, సో వస్తుంటే ముందుగా మీరు వచ్చి ఏ ప్రాంతాలని పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సర్వే లాగా మీరు దీన్ని చేపడుతున్నారు అని అంటున్నారు, దీన్ని ఎంతవరకు నిజమంటారు? అలాంటిది ఏం లేదండి, మామూలుగా నేను అట్లాంట రావడం జరిగింది. నేను చెప్పాను ఇంతకుముందే, నేను విద్యావంతులతో భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన ప్రతి ఒక్కరితో నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ లక్షణాల గురించి, జనసేన పార్టీ విధానాల గురించి మాట్లాడే అవకాశం దొరికిందని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు ఎవరైతే వివిధ ఫ్రమ్ అక్రాస్ ద యుఎస్ ఆ రోజు అట్లాంటా మీటుకు వచ్చారు, వాళ్ళల్లో డాలస్ నుంచి వచ్చిన కొంతమంది, సార్ మీరు అక్కడికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే ఒక క్లారిటీ మీ యొక్క మాటల్లో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల పరంగా ఒక క్లారిటీ ఉంది, జనసేన పార్టీ విధి విధానం గురించి ఒక క్లారిటీ మీరు ఇచ్చారు అక్కడ. మీరు చాలామంది యుఎస్లో పవన్ కళ్యాణ్ గారి కోసము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళందరికీ ఒక దశా దిశ వస్తుంది మా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడితే అనే ఒక పిలుపు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను వచ్చిన థాట్ కూడా అదే, ఇక్కడ విద్యావంతుల్ని ఈరోజు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మనం అందరం అనుకుంటున్నాం, అరే మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన లేకపోవడం మనందరికీ బాధ కలిగిస్తుంది. డెవలప్డ్ కంట్రీ అంటే మన దేశంలో ఎవరికి తెలియదు, కానీ డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటో మీ అందరికి తెలుసు. ఇక్కడ ఎన్ఆర్ఐ సెటిల్ అయిన ప్రతి ఒక్కరికి, మనందరిలో కూడా మీలో కూడా మీరు చెప్పండి, మన ఇండియా ఇలా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపించదా? ఇప్పుడు నాకు దిగుతూనే మొట్టమొదటి అనిపించింది, అట్లాంటాలో నేను అడుగు పెడుతూనే చరిత్ర కలిగిన దేశం ఆ రోజుల్లో భారతదేశం ఎక్కడుంది అని ప్రపంచ దేశాలన్నీ ఆ రూట్ మ్యాప్ కోసం వచ్చే ప్రక్రియలో కొలంబస్
అమెరికాని కనుక్కొని ఇక్కడ ఉన్న తెల్లవాళ్ళని చూసి ఇండియన్స్ నల్లగుంటారే వీళ్ళని తెల్లగున్నారని రెడ్ ఇండియన్స్ అని పిలిచాడు. తర్వాత వాస్కోడి గామ రూట్ మ్యాప్ చేశాడు. అంటే ముఖ్యంగా ఇక్కడున్న విద్యావేత్తలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికి కూడా కమిట్మెంట్ ఉంది మన దేశం మీద, కానీ అందరికీ ఏం చేయలేరు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా సాయం చేయగలమంటే ఒక సాయం మనిషికి వ్యక్తికి 1 లక్ష రూపాయలు అంటే ఒక వ్యక్తి చేయాలంటే కుదరదు. ఒక మంచి భావాలని ఎలాగే ముందు తీసుకోవాలంటే ఈ దేశభక్తి. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకున్నారులే చెప్పండి, ఈరోజు భారతదేశం డెవలప్డ్ కంట్రీస్ సరసన చేరకపోవడానికి గల కారణం అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ అని అనుకుంటున్నారు లేదా? నాకు శ్రీనివాస్ గారు చెప్పండి. మరి నా అభిప్రాయం అది, మరి మీ అభిప్రాయం కూడా యుఎస్లో అక్రాస్ యుఎస్ ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఈ భావన ఉందని నేను అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా మీరు నన్ను పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నాట్ ఓన్లీ పొలిటికల్ సిస్టమ్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాలిటిక్స్ పొలిటికల్ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒకటి మారుతూ వెళ్తూ ఉంటారు. సో మనం గత మన 60 ఏళ్ళ దీనిలో చూస్తూ ఉంటే అన్ని సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ నుంచి కూడా జరుగుతూ ఉంది. కానీ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే పాలిటిక్స్ అంటే ఓ దానిలోకి మనం వెళ్ళకూడదు, ఎస్పెషల్లీ యువత కానీ లేదంటే ఒక మంచి ఉద్యోగం చేసే వాళ్ళు కానీ మంచి చదువుకున్న వాళ్ళు కానీ దానికి దూరంగా ఉండేవాళ్ళు. సో జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు మొదటిసారి నాకు తెలిసింది అప్పుడే. సో మొదటిసారి బాగా ఎడ్యుకేటెడ్ కూడా ఒకసారి పాలిటిక్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దామనే ఆలోచనలో పడ్డారు. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుందేమో అట్లాంటి మార్పు. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనే మై పాయింట్, ఇట్స్ కరెక్ట్. యథా రాజా తదా ప్రజాని, రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు. అక్కడ నేను చెప్పింది ఏంటి, పొలిటికల్ సిస్టమ్ అంటే ఇండైరెక్ట్గా పాతకాలాన్ని తీసుకుపోతే రాజులు, ఎమ్మెల్యేలు అంటే ఒక అధికారులు, రాజ్యాధికారం ఉండేవాళ్ళని. ఆ రాజ్యాధికారం ఉన్న పొలిటికల్ సిస్టమ్ కరప్ట్గా ఉంది, దాన్ని కరెక్ట్ చేయాలనే భావన మీకు ఉందా లేదని నేను ఆ పాయింట్ కరెక్ట్గా నాకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి మీరు. అది ఉంటుంది, ప్రతి ఒక్కరు అది కరెక్ట్ చేసే ప్రక్రియలో ఈరోజు పొలిటికల్ సిస్టమ్ ఒక ఎమ్మెల్యే కావాలన్నా అధికారం ధనబలం, అధికార బలం ధనబలం ఉండాలని. ఈరోజు కూడా అధికారం అంటే వాళ్ళ తాతలు వంశ పారంపర్యము ఆ పద్ధతి కానీ వాళ్లే ఎమ్మెల్యేలు అవ్వడం, తర్వాత వాళ్లే చీఫ్ మినిస్టర్లు అవ్వడం అది మీకు బాధ ఖచ్చితంగా కలిగిస్తుంది ఎవరికైనా కూడా. రెండవది డబ్బుంటేనే ఎలక్షన్ అనే పాయింట్. ఈ రెండింటిని నేనైతే మీరు ఇందాక అడిగారు ఫస్ట్, నన్ను మీరు ఎందుకు 2008లో పార్టీస్లోకి వచ్చారు, అలా భావాలతో వచ్చిన మేము అంటే అధికారం వారసత్వం కాదు ధనముతో ఉంటేనే ఎలక్షన్లో ఉండాలనేది, ఈ రెండు పాయింట్స్కి అగెనిస్ట్గా మాట్లాడే పద్ధతిలో మీరందరూ కూడా ఏకీభవిస్తారనుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ఈ యొక్క రెవల్యూషన్ సిస్టమ్, ఏదైనా రెవల్యూషన్ సిస్టమ్ తీసుకురావాలంటే చాలామంది మాట్లాడతారు, ఎవ్వరికి ఆ దమ్ము ధైర్యం సత్తా ఉండదు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఒక అడుగు ముందుకేస్తారు, అతనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఈ సిస్టమ్ని పొలిటికల్ సిస్టమ్ని బాగుపరచడానికి, వారసత్వాన్ని రూపుమవ్వడానికి, అలాగే పాలిటిక్స్లో ధన ప్రభావాన్ని లేకుండా చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారు గారి వెంట మనందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట నడిస్తే ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ రోజు స్వతంత్ర సమర యోధుల్లో వెంట నడిస్తే మనకి ఎంత మంచి భావన కలుగుతుందో అంతటి భావన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరందరూ కూడా విజ్ఞానవంతులు, అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యారంటే ఎంతో కష్టాలన్నీ చూసి విజయపథంలో నడుస్తున్న వాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన దేశం గురించి మాట్లాడాలి అంటే ఈరోజు పొలిటికల్ రెవల్యూషన్ వచ్చింది. ఎందుకంటే 40 ఏళ్ల ముందు రామారావు గారు వచ్చినప్పుడు ఇలా రెవల్యూషన్ వచ్చింది. అప్పుడు ఓటు అంటేనే తెలియదు జనాలకి, ప్రతి ఒక్కరిని ఓటు వైపు నడిపించిన వ్యక్తి రామారావు గారు. ఆ రోజు ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చారు. మళ్ళా ఈరోజు ఆ సిస్టమ్ అంటే గంగానదిలాగా పుట్టిన పార్టీలు మూసీ నదిలాగా తయారయ్యాయి, ఇప్పుడు తిరిగి ప్రక్షాళన చేయాల్సిన రోజు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మన దేశం గురించి మాట్లాడే ఎవరైనా, మన దేశం భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా, మన అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇక్కడ భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీస్లో చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు
ఈ పొలిటికల్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తే అది సాధించే విధంగా అడుగులు ముందుకు వేయచ్చు. మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఆ అవకాశం దొరికినందువల్ల డాలస్కి వచ్చాను, రేపు మళ్ళీ డెట్రాయిట్ వెళ్తున్నాను. ఇవన్నీ కూడా భారతదేశం అనే ఒక మన దేశం గురించి ఆలోచించే వ్యక్తిత్వం అందరూ కూడా మీరు గురించి ఉంటారు. మీరందరూ కూడా ఈరోజు పొలిటికల్ రెవల్యూషన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే చివరిగా మనం ఇంకా పూర్తి చేసే ముందు లాస్ట్ రెండు ఉన్నాయి. సో ఒకటి, ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే గత కొన్ని నెలలుగా ఉత్తరాంధ్రలో బాగా పర్యటిస్తూ ఉన్నారు. సో అక్కడ స్పందన కూడా చాలా ఎక్కువ ఉంది. కొన్ని వీడియోలు కూడా చూస్తూ ఉంటాము. అదే అంటారు కదా, ఇసుకేస్తే రాలనంత జనం కూడా వస్తూ ఉన్నారు. కొన్ని వీడియోస్లో ఇక్కడ నుంచి మేము గమనిస్తూ ఉంటాం. మరి ఇటువంటి పర్యటనలు దక్షిణాంధ్రలో కూడా మొదలు పెడుతున్నారా? మొదలు పెడితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్కొక్క జిల్లాను కవర్ చేసుకుంటూ వస్తున్నారు. మొన్న ఈ మధ్యలో మాట్లాడిన మాటల్లో కూడా ఇప్పుడు వెస్ట్ గోదావరి అయింది, ఈస్ట్ గోదావరి వచ్చేస్తూ మధ్యలో రాయలసీమ కూడా కవర్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా అందరూ అనుకునే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ, అంటే అభిమానం అంటే ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారని. నేను చిత్తూరు కడప జిల్లాల్లో ఇన్ఛార్జ్గా విలేజ్ లెవెల్లో కలవడం జరుగుతూ ఉంది. 100కి 100% నేను ఇప్పుడు చెప్తున్నాను గంటాపదంగా, ఈస్ట్ వెస్ట్లో ఆయన ఎంత అభిమానిస్తున్నారో అంతకన్నా రెట్టింపుగా రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకు బ్రహ్మరథం రాయలసీమలో పట్టి తీరుతారని నేను చెప్తున్నాను. ఇప్పటికైతే ఇంకా ఏం ఖరా రావలేదు దక్షిణాంధ్ర ఎప్పుడు అని లేదు. సో చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఈ పాలిటిక్స్, జనసేన ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం నాకుంది. సో ఎందుకంటే ఒక డాక్టర్గా ఉంటూ, సో మీరు తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్లో ప్రతిరోజు ఒక వేద వీళ్ళకి పేషెంట్కి ఫ్రీగా సర్జరీ చేయాలి అని మీరు ఒక కాన్సెప్ట్ తోటి మీ హాస్పిటల్లో రన్ చేయడం అనేది తిరుపతిలో జరుగుతుంది. సో అది విన్నప్పుడు కానీ తర్వాత 15 పడకలతోటి మొదలుపెట్టి దాన్ని 60 పడకల ఆసుపత్రిలాగా దాన్ని తయారు చేయటం, ఈరోజు స్టేట్లోనే ఉండేటువంటి ఆర్థోపెడిక్ హాస్పిటల్స్లో సో వన్ ఆఫ్ ద సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్గా దాన్ని డెవలప్ చేయడం కనుక ఉన్నటువంటి కృషి కానీ, అలాగే మీరు ఇంతకుముందు స్టార్ట్ చేసినటువంటి ఈ మిత్ర ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో వాటి ద్వారా అందరికీ సహాయం చేయడం, ఇవన్నీ విన్న తర్వాత రియల్లీ తప్పకుండా మీరు యుఎస్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను కలవాలి. వచ్చిన తర్వాత వీటన్నిటితోటి మాట్లాడటంతో పాటు, సో అసలు మీరు జనసేనలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలుసుకోవాలనుకొని ఈ టైం తీసుకోవటం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో వచ్చి ఈరోజు ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఈరోజు మన డిపిటీవీతో కూర్చొని శ్రీనివాస్ గారితో మాట్లాడడం అంతే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా, మనమందరం కూడా దేశ భవిష్యత్తు నేను ఇక్కడ అమెరికాలో వస్తూనే నాకు అదే అనిపించింది. ఇటు ఇలాగ మన కంట్రీ ఉండాలి అంటే బ్రిటిష్ టైంలోనే అగ్గిపెట్టలు వచ్చారని ఇచ్చారు, అంత టెక్నాలజీ ఇండియాలో ఉండింది. ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం నేనైతే ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమే అనుకుంటున్నాను. ఆ పొలిటికల్ సిస్టమ్ రెవల్యూషన్లో పనిచేయడానికి ఇప్పుడు ఒక నాయకుడు నేనున్నాను. నేను మాట్లాడేటప్పుడు నేను వచ్చాను, ఏదో ఒక 100-200 మెంబర్స్ వస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ కొన్ని వేల మంది అమెరికాలో అటెండ్ అవుతారు. అంటే ఎప్పుడు మనము రాముడే అలాగా ఆ రాముడు కట్టే వాడదలో ఉడతలాగా మనము చేసే సాయము రాముడు ఎప్పుడు మర్చిపోడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక చాలా మంచి లీడర్షిప్ క్యారెక్టర్ ఉంది. చేసిన పని ఎవరు చేస్తారో వాళ్ళని మర్చిపోడు. రాముడు ఎలా అయితే ఉడుతుందో సైతం ఆయన అలా వేళ్ళు పెట్టి ఆ నామాలు వృత్తం మీద తీసి ఆయన ఎలా గుర్తుపెట్టుకున్నాడు, అలాగా జనసేన కోసం ఈ పొలిటికల్ రెవల్యూషన్ కోసం పవన్ కళ్యాణ్ గారితో అడుగు వేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తారు, రేపు వాళ్ళని ముందుకు నడిపిస్తారు. అటువంటి నాయకుడితో పనిచేశామన్న ఆనందం ఖచ్చితంగా మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన తన స్వార్థం కోసమో ఆయన పదవి కోసమో ధనం కోసమో ఈరోజు రాలేదు. పదవే కావాలన్నా అనుకుంటే మన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండేవాడు మోడీ గారితో, లేదు స్టేట్ మినిస్టర్ అయ్యిండేవాడు ఇక్కడ
ధనమే కావాలనుకుంటే ఆయన సినిమాలు తీసుకుంటే చాలు. అలాగా పదవిని ఆశించకుండా, ధనాన్ని ఆశించకుండా 47 సంవత్సరాల వయసులో చాలామంది రిటైర్మెంట్లో వస్తారు పాలిటిక్స్లోకి. ఈరోజు వచ్చారంటే మీరందరూ కూడా గమనించారు, ఆయన దేశం కోసం ఒక అడుగు వేస్తున్న మహానాయకుడు. గాంధీ గారిలో ఉన్న పట్టుదల, భగత్ సింగ్ గారిలో ఉన్న ధైర్యం, నేతాజీ గారిలో ఉన్న ఆలోచన విధానం, బుద్ధుడిలో ఉన్న త్యాగం, వీళ్ళంతా మహనీయులు. వీళ్ళంతా నేను కరణజన్ములు అనుకుంటాను. వీళ్ళందరూ కూడా స్వామి వివేకానంద అటువంటి భావాలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మేము ఆయన చాలా దగ్గరగా చూసాం కాబట్టి నేను ఆయన గురించి చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క నాయకత్వ లక్షణాలను కానీ ఆయన కమిట్మెంట్ కానీ చూసే రోజు ముందుంది. ప్రజలకు మేలు చేయడానికి వస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు తన స్వార్థం కోసం రావడం లేదు. వివేకానందరు, స్వామి వివేకానంద చెప్పారు, స్వార్థంతో లేని ఏ పనైనా చేసేవాడే ఈ దేశాన్ని మార్చగలడు. అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మీరనుకున్నట్టు, మేమనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక తిరుగులేని నాయకుడుగా మీరంతా రాష్ట్ర స్థాయి నాయకుడు అనుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని దేశ స్థాయి నాయకుడు అనుకుంటున్నాను. మనమంతా రాబో తరాల్లో ఎట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మనం గాంధీ గారిని చూడలేదు, భగత్ సింగ్ని చూడలేదు, నేతాజీ గారిని చూడలేదు, మనందరం వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకున్నామో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని రాబో తరాలు ఒక మహానాయకుడిగా, దేశ నాయకుడిగా గుర్తిస్తారు. ఈరోజు ఆయన చేస్తున్న ఈ నడకలో మనందరం కూడా పనిచేసామనే ఒక ఆనందాన్ని మనకు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. మీరు తీసుకెళ్ళినటువంటి, అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. రైతుల సమస్య కానీ, లేదంటే ఇక్కడ మన చిత్తూరులో ఉండేటువంటి రోడ్డు బైండింగ్ సమస్య కానీ, లేదంటే స్టూడెంట్స్ సమస్యలు కానీ, వీటన్నిటితో పాటు శ్రీకాకుళం ఉద్దానం సమస్య. సో ఇప్పుడు ఆ ఉద్దానం సమస్యని మొదటిగా తీసుకెళ్లిన వాళ్ళలో మీరు కూడా కలిసి పనిచేశారా, లేకపోతే అసలు అది ఎలా వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి? చూడండి, యాక్చువల్గా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఉద్దానంలో 7 మండలాలు, 152 విలేజెస్, దాదాపు 118 గ్రామాలు, 450,000 మంది జనాభాలో 150,000 మంది ఈ యొక్క కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. గత సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఏ ఒక్కరు కానీ, నాయకుడు కానీ, ఎవరు కానీ ఈ దీని మీద దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక స్టూడెంట్ ఈ విషయాన్ని తీసుకొస్తే విత్ ఇన్ ఏ వీక్ ఆయన రెస్పాండ్ అయ్యి ఇచ్చాపురం రావడం జరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రజల్లో బాధ ఆయన కదిలిస్తుంది కానీ ఏదో రేపు పదవులో రేపు ధనమో వస్తుందనే విషయం ఆయన కదిలించదు. ఉద్దానం ఈరోజు మీరే చూస్తారు, ఈరోజు అక్కడ వాటర్ ప్లాంట్స్ వచ్చాయంటే కానీ, ఈరోజు అక్కడ మందులు ఇస్తున్నారంటే కానీ, డయాలసిస్ యూనిట్స్ ఇవన్నీ వచ్చాయంటే, ఇంతకుముందు ఇన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఇంతమంది కాంగ్రెస్ అయితే ఏమి, తెలుగుదేశం పార్టీ అయితే ఇవన్నీ రూల్ చేశాయి, కానీ ఎవ్వరి వల్ల అది రాలేదు. ఇది వచ్చిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క వల్లనే పూర్తిగా వచ్చింది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల సమస్యలు, జీవో నెంబర్ 64 రద్దు, దాంట్లో కూడా చాలామంది చెప్పారు సార్ ఇది దీంట్లో మీరు ఇష్యూ తీసుకుంటే వేరే విద్యార్థులు ఉన్నారు ప్రైవేట్గా చదివేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అగ్నిస్ట్ అవుతారు, మనకు పొలిటికల్గా కొంచెం ప్రాబ్లం పక్కన జరపాలంటే ప్రతి ఒక్కరూ నాయకులంతా, రాజకీయ నాయకులంతా కూడా 5-స్టార్ రూల్ని సపోర్ట్ చేస్తారు. కానీ రియల్ లీడర్, ట్రూ లీడర్ ఎక్కడ ప్రాబ్లం ఉందో, వాళ్ళు ఎంత చిన్నవారైనా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. మనము సమస్యను చూసి సపోర్ట్ చేయాలి కానీ రేపొద్దున రాజకీయ లబ్ధి కోసం ఏది చేయకూడదని ఆ రోజు కూడా ఏజీ కాలేజ్ స్టూడెంట్స్ సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఫామ్ డి స్టూడెంట్ ఇష్యూ తీసుకుపోతూనే టోటల్ ఫార్మా కాలేజెస్ అన్నీ దేశం మొత్తము 70 ఉంటే మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 170 ఉన్నాయి. ఆ రోజున్న నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూలో ఒక 6 ఏళ్ళు విద్యార్థులు కోర్సు చదివి 6 ఏళ్ళ తర్వాత డాక్టరేట్ పుచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేని కోర్సు ఇంట్రడ్యూస్ చేసి కొన్ని వేల మంది
పిల్లలు ఈరోజు ఫామ్ డి పాస్ అయి ఉన్నారు. వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగం కల్పించడం లేదు, ప్రైవేట్గా వాళ్లకు ఛాన్సెస్ ఇండియాలో లేవు. అటువంటి విద్యా కోర్సును ఎందుకు ప్రవేశపెట్టారు ఆ రోజు? అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ధనవంతులు ఆ రోజున్న నాయకులు అన్ని కాలేజీ తెచ్చుకున్నారు. అటువంటి వాళ్ళ గురించి న్యాయం చేయడానికే పౌన్కళ్యాణ్ గారు ఆయుష్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక నాయకుడు అనేవాడు ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడేవాడు, కానీ ఆ సమస్య వల్ల నాకేం లాభం వస్తుంది రాజకీయంగా వ్యక్తిగతంగా ధనమూలంగా అని ఆలోచించేవాడు నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు సమస్యలను ప్రశ్నిస్తానని ఎలక్షన్ ముందు చెప్పారు, అలాగే ప్రశ్నించారు. ఈరోజు మీరు గమనించారు, మోడీ గారిని ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తి తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి రెండు పార్టీల మన ముఖ్యమంత్రి గారైతేమి, మన ప్రతిపక్ష నాయకుడైతేమి, ఇద్దరు కూడా మోడీని ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఆ ధైర్యం చేసిన వ్యక్తి మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడే మాట్లాడే మనిషి. అటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లోకి రాబోతున్నారు, మీరే చూసుకోండి ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో. మీరందరూ చాలామంది ప్రజలందరూ అనుకున్నట్లుగా రేపు ధనబలం అధికార బలం రెండు రాబో ఎలక్షన్స్లో చెక్ పెట్టబోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారం వైపు అడుగులు వేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అధికారం రావాలని కోరిక లేకుండా ప్రజలు ఆయనకు అధికారం ఇస్తారు. మేమందరం కూడా ఆయన వెనుకలు నడుస్తున్న ఈ భావనలే మాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.